how to specify multiple methods in order. Ante manaku services ante ExpressJS lo chala services undayi, chala methods kuda undayi. Ye method ye order lo specify cheyali anedi important. ఎందుకంటే నా మనకు బేసిక్గా ఇన్షియలైజేషన్ టైము లేదంటే ఆపరేషన్ టైము ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంటాక్ట్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం ఇన్షియలైజేషన్ టైము ఒక వేరియబుల్ని ఇన్షియలైజ్ చేయాలి, ఆపరేషన్ టైము ఒక పర్టికులర్ డేటాబేస్ను ఇంటరాక్షన్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ సపోజ్ ఇఫ్ యూ నీడ్ టు డీఅలోకేట్ ద మెమరీ ఆఫ్ ద వేరియబుల్స్ లేదంటే డేటాబేస్ కనెక్షన్ను డిసేబుల్ చేయాలి, ఇట్లా ఏమైనా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మనకు ఆర్డర్ తెలిసిండాలి, అంటే ఇన్షియలైజేషన్ టైంకు ఏ మెథడ్ ఇన్షియలైజేషన్ చేస్తాం అని చెప్పేసి మనకు ఆర్డర్ తెలియాలి. ఆర్డర్ కోసము ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ ఎక్కడ రాస్తామనేది నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ యూజ్ అనే ఫంక్షన్ మనము ఎయిదర్ ఇన్షియలైజేషన్కు యూజ్ చేయొచ్చు, అన్ఇన్షియలైజేషన్ అంటే డీఅలొకేషన్స్కు యూజ్ చేయొచ్చు. అంటే కనెక్షన్ ఓపెన్ చేయాలన్నా కూడా, కనెక్షన్ క్లోజ్ చేయాలన్నా ఈ పర్టికులర్ యూజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎండింగ్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, స్టార్టింగ్లో ఎగ్జిక్యూట్ కావాలంటే మనము ఏ యూఆర్ఎల్ పైన మనము డిపెండ్ కాకూడదు. మీరు చూడండి ఇక్కడ డైరెక్ట్గా యాప్ డాట్ యూస్ ఇక్కడ ఇచ్చినట్టు నేను ఒక పాత్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. అంటే మీరు సర్వీస్ స్టార్ట్ అయితే అనే కంట్రోల్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతానే కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. మీరు ఏదైనా వేరియబుల్స్ ఇన్షియలైజ్ చేయాలా, ఒక డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలా, మాంగూస్ లైబ్రరీ లోడ్ చేయాలా, ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్ ఓవర్ హియర్. దాని తర్వాత యూ కెన్ సీ ఇక్కడ నెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. ఈ నెక్స్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, కంట్రోల్ నెక్స్ట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ మ్యాచ్ అయ్యే పాత్రలు ఎక్కడైనా ఉంటే కంట్రోల్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు మ్యాచ్ అయ్యే పాత్ర ఇది నెక్స్ట్, దీని తర్వాత మ్యాచ్ అయిపోయి లాజిక్ ఇది మిడిల్లో ఆపరేషన్ అవుతుంది. ఇన్షియలైజ్ అయిపోయిన తర్వాత ఇది కాల్ అయిపోయేసి ఆపరేషన్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ వేర్ ఇట్ హ్యాస్ టు గో అంటే డీఅలొకేషన్ క్లోజింగ్ ద కనెక్షన్ ఇట్లా ఏమైనా చేయాలి అంటేనా ఈ పర్టికులర్ యూఆర్ఎల్తో మ్యాచ్ అయ్యేది నెక్స్ట్ ఇదే ఉంది యూజ్. సో ఇక్కడికి వచ్చేసి ఎండ్ అని చూపించేస్తుంది. సో ఇన్షియలైజేషన్ డీఅలొకేషన్ మిడిల్ లాజిక్ విల్ బి డన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ కన్సోల్లో ఏమి అవుట్పుట్ రాలేదు. నేను చూడండి, నేను ఇప్పుడు నా పర్టికులర్ సర్వీస్ను హిట్ చేస్తాను. హిట్ చేస్తానే ఫస్ట్ స్టార్ట్ ఎండ్ ఇక్కడ బై ద టైం మీకు మిడిల్ కూడా వచ్చేస్తుంది. అదే నేను ఇక్కడ చేసింది, అంటే ఫస్ట్ స్టార్ట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మిడిల్ ప్రింట్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ కన్సోల్లోకి యాజ్ యూజువల్గా ఎండ్ కూడా వచ్చేస్తుంది. మీరు అట్లా కాకుండా మీరు ఫ్రంట్ ఎండ్లోనే డిస్ప్లే చేస్తాను ఇట్లా ఆపరేషన్స్ ఏమైనా చేస్తాను అనేటంటే యూ కెన్ డూ ఇట్. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు యూజ్ ద మెథడ్స్. అంటే మనము మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి, మన సీక్వెన్స్ ఫాలో కావాలి అనేటంటే ఈ పర్టికులర్ ఫార్మాట్ను మనం యూజ్ చేసుకొని ఆపరేషన్స్ చేయొచ్చు ఇన్ ద ప్రాజెక్ట్. దట్ ఈస్ వై వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ యూజ్ మెథడ్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. యూజ్ మెథడ్స్ ఎప్పుడైనా కానీ ఇన్స్టాలేషన్ అనేది యూజ్ చేస్తాం. Next, we are going for sessions in next week.